మహేష్ బాబుతో గతంలో శ్రీమంతుడు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కొరటాల శివ ఆ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకోవడమే కాకుండా మహేష్ కెరియర్ లో భారీ విజయాన్ని అందించిన దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. శ్రీమంతుడు సినిమాకు భారీ విజయమే కాకుండా ప్రశంసలు సైతం లభించి అన్ని రంగాల ప్రముఖులు కూడా అప్పట్లో కొరటాల శివని ప్రశంసలతో ముంచెత్తారు. ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్తో తీయబడిన ఆ సినిమా పట్ల రాజకీయ నాయకులు అప్పట్లో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా ప్రేరణతో కొందరు సినీ రాజకీయ ప్రముఖులు ఊరిని దత్తత తీసుకున్న విషయాలు తెలిసిందే. ఆ విషయం తర్వాత కొరటాల జూనియర్ తో జరితా క్యారేజ్ తీసి మరో బ్లాక్ బస్టర్ ను అందుకుని అదే ఊపును కొనసాగించే రీతిలో ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబుతోనే భరత్ అను నేను అనే సినిమా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా అన్న ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఈ టైంలోనే కొరటాల శివ నుంచి పొలిటికల్ విమర్శన అస్త్రాలతో కూడిన ట్వీట్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా కొరటాల వ్యూహాత్మకంగా ఇలాంటి ట్వీట్స్ చేస్తూ ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్న లీకులు ఇస్తున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన కొరటాల సమాజాన్ని పీడిస్తున్న అవినీతిని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ పై సిట్ వేసినట్లే అవినీతి పైన సిట్ వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది చాలదు అన్నట్లుగా ప్రస్తుత రాజకీయాలు చాలా చండాలంగా తయారయ్యాయి అంటూనే వాటిని దేవుడు కూడా మార్చలేడని అంటూ మనం మార్చగలం, మనం మాత్రమే మార్చగలమని పిలుపునిస్తూ మరో ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం కొరటాలు చేస్తున్న ఈ ట్వీట్స్ వ్యవహారం అంతా తను మహేష్ తో లేటెస్ట్ గా తీస్తున్న భరత్ అను నేను సినిమా స్టోరీ లైన్ కు సంబంధించి లీకులు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఇలా కొరటాల ఈ సినిమా మూల కథకు సంబంధించిన లీకులు ఇస్తే ఈ సినిమా కథ అందరికి తెలిసిపోయి ఈ సినిమాపై ఏర్పడ్డ క్రేజ్ తగ్గిపోతుందేమో అని మహేష్ భయపడుతున్నట్లు టాక్. 2 మంత్స్ లో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, మనం ఇంకా రెగ్యులర్ గా టచ్ లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ, ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో. ఏ, మాది డీజిల్ బండి కదా.